Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆశక్తి కొడు వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇదను మన ధ్యాన భాగముగా అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎరుకో గోడలు, ఇజ్రాయేలు యాత్రలో దేవుడు వారికి ఎన్నో 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 ఆశ్చర్య కార్యాలు చేస్తూ తెచ్చారు. ఎర్ర సముద్రం పాలిగా చీల్చారు. దాని తర్వాత ఆకాశం నుండి వారి కోసం మన్నాను కురిపించారు. శత్రుసేననంతా సముద్రంలో ముంచివేశారు. అంత మాత్రమే కాకుండా వారికి పూరేళ్లను వర్షంగా కురిపించాడు. మన్నాను దేవుడు వారి కోసం కురిపించాడు. రాతి బండ నుండి వారి కోసం నీరు పుట్టించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే, అద్భుతాలు చేసుకుంటూ వారిని అదిగో ఇక వచ్చేసాం మనం అనుకున్న దగ్గరికి అనుకున్నారు. అంత దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రాకారం వారికి అడ్డొచ్చింది. ఈ ప్రాకారం దాటితే తప్ప వారు ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేరు. ఇప్పుడు ఈ ప్రాకారం వారికి ఛాలెంజ్ చేస్తుంది. ఏమనంటే, నువ్వన్నీ దాటావు, ఛాలెంజ్, నన్ను దాటి చూడు. నీ వల్ల కాదు, నీకంత సీన్ లేదు, నువ్వు నన్ను దాటలేవు అంటూ ఆ గోడ వారిని ఛాలెంజ్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో గత సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు మీరు చూసుకుంటూ వచ్చారు, ఎన్నో దాటుకుంటూ వచ్చారు, ఎన్నో మేళ్ళు దేవుని వల్ల పొందుకుంటూ వచ్చారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుని వల్ల చూస్తూ వచ్చారు. కానీ ఏదో ఒక సమస్య మాత్రం, అది సమస్యగానే ఉంటుంది కానీ అది మీకు దాన్ని దాటలేకపోతున్నారు, ఆ సమస్యకు పరిష్కారం చూడలేకపోతున్నారు. దాని నుండి బయటపడాలంటే అది మాత్రం, అదొక్కటే మీకు అదొక అడ్డు పండగా నిలబడి, నీకు దమ్ముడు నన్ను జయించుడు, నువ్వు అన్ని జయించావు, అన్నిటిని దాటుకున్నావు, నన్ను దాటెళ్ళు అన్నట్టుగా అది మాత్రం మనల్ని హేళన చేస్తూనే, మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంది ఒక సమస్య. మిమ్మల్ని ఏదైతే ఛాలెంజ్ చేస్తూ మిమ్మల్ని మీకు ఒక అడ్డు పండగ, దేవుని వాగ్దానాన్ని పొందకుండా ఒక అడ్డు పండగా నిలిచిందో, ఈరోజు అడ్డు బండలు కూలిపోయే రోజు వచ్చింది. ఆటంకాలు కూడా మీరు దాటే రోజు వచ్చింది. ఆ అడ్డు బండ దాని అంతటి అదే కూలిపోయే పరిస్థితి మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది జరగాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక స్ట్రాటజీ చెప్పాడు. ఆయన పాదాల దగ్గర మోకరెళ్ళి చేతులు పైకెత్తి అడుగుతున్నాడు, మోషేకి తోడున్నట్లు నీకు తోడుంటానన్నారు. మోషే పట్ల అద్భుతాలు చేసినట్లు నా ముందు కూడా మీరుండి అద్భుతాలు చేస్తానన్నారు. ఇది నన్ను ఛాలెంజ్ చేస్తుందయ్యా, నేను దీన్ని ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు, అలిమి కాని సమస్య అయ్యా, దయచేసి దీన్ని జయించే శక్తి ఎలాగో ఎలా చేయించాలో నాకు తగిన సామర్థ్యం ఇచ్చి మంచి ఆలోచన ఇవ్వండి అయ్యా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాడు. ఎందుకంటే ఆ గోడ
చాలా ఎత్తైన గోడ, చాలా వైశాల్యం ఉన్న గోడ. ఆ గోడ పైన ఓ పెద్ద రెస్టారెంట్ కట్టింది రాహాబ్ అనే వేశ్య. ఆ గోడ మీద అంట అది ఎంత వైశాల్యం ఉన్న గోడ అంటే ఒక రథం వెళ్ళిపోతుంటే ఇంకో రథం వచ్చేస్తుందంట, అంత వైశాల్యం ఉన్న గోడ. అంత వైశాల్యం ఉన్న ఈ గోడ అంత వెడల్పు, అంత భారీ ఎత్తు, అంత బలంగా ఉంది, అంత ఎత్తుగా ఉంది. ఇది వారికి ఛాలెంజింగ్గా ఉంది. దీన్ని ఎలా దాటేది, దీన్ని ఎలా జయించాలి అని అనుకుంటున్న సమయంలో సునాయాసంగా ఏడు రోజుల్లో దాన్ని దాటిపోయి దాన్ని జయించే సత్తా దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ ఏడు రోజులు ఏం చేయమన్నాడు? ఆ ఏడు రోజులు ఏం చేయమన్నాడు? ఈ రోజున మీరు వాక్యం వింటూ ఉండగానే ఈ రోజు లగాయిత్తు, మళ్ళీ ఏడో రోజు, మళ్ళీ ఆదివారం మీరు ఒక అద్భుత సాక్ష్యం కాబోతున్నారు. మీ జీవితంలోనే ఆ జయ మీరు చూడబోతున్నారు. అద్భుత విజయాన్ని మీరు చూచి మీరు ఆనంద పరవశం పొందబోతున్నారు. నన్ను అనేకులకు సాక్ష్యం చెప్పి ఏసయ్య నిజంగా ఆ అద్భుతం నా జీవితంలోనే చేశారని మీరు సాక్షి రూపంగా నిలవబోతున్నారు. హల్లెలూయా. అయితే అలాంటి కార్యం జరగాలంటే వాళ్ళు అవలంబించిన స్ట్రాటజీ ఏంటి? ఆ స్ట్రాటజీని గురించి కాసేపు దేవుడు ఆ రోజు యెహోషువకు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏం చేస్తే వారు సునాయాసంగా ఆరు రోజులు ఏడో రోజున వారు జయించగలిగారో అది మనం కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ సన్నివేశం అంతా అక్కడ మనం చూస్తామండి. 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 20వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ మరలా ఇదే మాట రాయబడి ఉంది. ఒక్కసారి చూద్దామండి. యాజకులు బోరలు వదుగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను, ప్రాకారం కూలిపోయింది. ఒకసారి మనం పరిశీలిస్తే అది కూలిపోవడానికి దేవుడిచ్చిన స్ట్రాటజీ మొత్తం ఇందులో మనం చూడొచ్చు. ఏంటో 4 మాటలు మీకు నేను చెప్పబోతున్నాను, దయచేసి గమనించండి. ఇక్కడ ఏం చేయమన్నాడు దేవుడు అంటే, దేవుడు చెప్పిన మాట మొదటిగా, ఆ ప్రాకారం చుట్టూ రోజుకి ఒకసారి చెప్పున 6 రోజులు దాని చుట్టూ మౌనంగా తిరగాలి. 7వ రోజున దాని చుట్టూ 7 సార్లు మౌనంగా తిరగాలి. మళ్ళీ చెప్పండి. 6 రోజులు రోజుకు ఒకసారి చెప్పున దాని చుట్టూ మౌనంగా తిరగాలి. 7వ రోజున 7 సార్లు ఆ ఒక్కరోజున దాని చుట్టూ అది మౌనంగా తిరగాలి. 7వసారి తిరిగిన తర్వాత ఇక అక్కడ నిలబడి కోట గుమ్మం వైపు చూస్తూ యాజకులు బోర్లు ఓదాలి. అప్పుడు సైనికులంతా లేకపోతే ప్రజలంతా ఏం చేయాలంటే ఆర్భటించి కేకలు వేయాలి. అప్పుడు ఆ కోట కూడా కూలిపోద్ది అన్నాడు. సింపుల్ థింగ్. అయితే ఇది చేస్తే అలా జరిగింది అంటానికి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? అంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినాయా అలాంటివి? ఎప్పుడు జరగలేదే. ఓ పిట్టగోడైనా కూలిందా, ఇంత ప్రాకారం కూలిపోతుంది అని నమ్మటానికి ఇలా చేయటం వల్ల పిట్టగోడైనా కూలిందా అంటే పిట్టగోడ కూలిన వైనం కూడా లేదు. కానీ దేవుడు చెప్పాడు చేయటం అంతే. ఈరోజున మీతో 4 విషయాలు నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు ఈ స్ట్రాటజీని ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మనం కొడతాం. ఆ రోజు వాళ్ళు కొట్టారు, నెక్స్ట్ ఇప్పుడు మన బెథెస్దా సహవాసం వారు కొట్టబోతున్నారు. ఆమేన్. ఏంటి 4 ఏం చేయాలి? మొదట వాళ్ళు దేవుడు చెప్పాడు మనం చేద్దాం అంతే, దట్స్ ఇట్. ఆయన చెప్పాడు మనం చేద్దాం. దీనివల్ల మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా ఏ అనవసరం? చెప్పింది ఎవరు? గాడ్ ది ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడు మనం చేద్దాం అంతే. బ్లైండ్గా ఆయన చెప్పాడు మనం చేద్దామని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి, ఒక్కసారి అది చేయడానికి చాలా కష్టమైన పని అండి. దాని చుట్టూ ఒకసారి అలా తిరగాలంటే 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి లెక్కేస్తే దాదాపు ఎక్కడ వరకు చెప్పండి? పెన్నలూరు దాటి వెళ్ళిపోవాలి అంతేనంటారా? 8 కిలోమీటర్లు అంటే పెనూరు దాటి వెళ్ళిపోయి గోసాల దగ్గరికి వెళ్ళాలి. 8 కిలోమీటర్లు అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోగలమా ప్రతిరోజు? అది కూడా మాట్లాడకూడదంట, మౌనంగా అంట, నిశ్శబ్దంగా దాని చుట్టూ నడుస్తూ మౌనంగా ఉండాలంట. ఎందుకు మౌనంగా ఉండాలి చెప్తాను మీకు నెక్స్ట్ పాయింట్లో. మౌనంగా దాని చుట్టూ తిరగాలంట, అది రోజుకు ఒకసారి తిరగాలంట. 7వ రోజున కూడా మౌనంగా 7 సార్లు తిరగాలంట. అలా తిరిగిన తర్వాత బోర్లు పట్టుకొని ఓదాలంట యాజకులు. వీళ్ళంతా కేకలు వేయాలంట, ఆ గోడ కూలిపోద్దంట. దీని గురించి మంచి చెడ్డ ఏం ఆలోచించాల? చెప్పింది ఎవరు? దేవుడు. చేద్దామంతే, తల వంచి చేశారు. దేవుడు చెప్పిన మాటకు మేలా కీడా ఏమి ఆలోచించకుండా ఆయన చెప్పాడు మనం చేద్దామని తలంచుకొని ఎవరు చేస్తారో వాళ్ళు కొడతారండి టార్గెట్. ఈ సంవత్సరం వాళ్ళు పొందబోతున్నారండి అద్భుత విజయం. వారు చూడబోతున్నారండి ఇంతకు ముందు అన్నాడు చూడని కార్యాలు. ఖచ్చితంగా మీ జీవితంలో చేయటానికి ఈరోజు మిమ్మల్ని అక్కడ తెచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే మిమ్మల్ని ముందు నిలబడి అన్ని చేయించావు, నన్ను జయించి చూడని ఛాలెంజ్ చేస్తున్నదో అది చేయించబోతున్నారు ఈ సంవత్సరం మీరు. హల్లెలూయా. అయితే జాగ్రత్త గమనించండి, అక్కడ వారి ముందు నిలబడిన ఛాలెంజ్ జయించడానికి వాళ్ళు అవలంబించిన మొదటి పద్ధతి దేవుడు చెప్పాడు
మనం చేద్దాం. ఏంటండి, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? దేవుడు చెప్తున్నాడు, మనం వింటున్నాం, చేద్దాం అనుకుంటున్నాం, చేయటం అవ్వలేదు ఇంతకు ముందు సంవత్సరం, చేద్దాం ఇప్పుడంతే. లూకాషుభవార్త 6:46 అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకుండా మనం ప్రభువా 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 అని 100 సార్లు పిలిచినా ఉపయోగం లేదు, ఉపవాసం ఉండి పిలిచినా ఉపయోగం లేదు. మనం ఏం చేస్తున్నామంటే మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య తీర్చవా, ప్రభువా నాకు ఈ రోగం తగ్గించవా, ప్రభువా నా బిజినెస్లో నాకు అభివృద్ధి ఇవ్వా, ప్రభువా నా చదువులో జయమివ్వా, ప్రభువా నాకు సహాయం చేయవా అంటూ ప్రభువాని ఎన్నిసార్లు అడుగుతున్నామో. మీరు ఎన్నిసార్లు ప్రభువా అన్నా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఎన్నిసార్లు ప్రభువా అన్నా, అది వ్యర్థం, అది వ్యర్థం, అది వ్యర్థం. అయితే దేవుడు చెప్పినట్టు చేసి చేతులు పైకెత్తి ప్రభువా అంటే ఆకాశం తెరుస్తాడు నీకోసం. మలాకీ గ్రంథం 3:10 రాయబడి ఉంది, ఈలాగున మీరు చేసి నా ముందు మీరు మోకరించి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యములు విప్పి పట్టసాలనంత విస్తారంగా మీ మీద దీవెనలు కుమ్మరించేదనని సైన్యముల అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చేసే మనుషులు ఎక్కడున్నాయో అక్కడ అద్భుతాలు జరుగుతాయండి. బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, యోహాను సువార్త 2:1 ఒక కానా అనే ఊర్లో ఒక పెండ్లి విందులో ఏసై ఉన్నారు, ఏసై శిష్యులు కూడా ఉన్నారు, ఏసై తల్లి ఉంది అక్కడ. అక్కడ చాలామంది జనం వచ్చారు పెళ్లికి. వచ్చిన ఆ వాళ్ళందరికీ ముందు ద్రాక్షారసం ఇచ్చి వాళ్ళని గౌరవిద్దామని ద్రాక్షారసం ఇవ్వడం మొదలుపెట్టారు. ముఖ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి రసం అయిపోయింది. ఇక వాళ్ళు ఏమన్నారంటే, అందులో పెళ్లి కొడుకు సరిపోలాళ్ళు, ఏ మంచి మరి అది తెలియని ఈ పెళ్లి దగ్గర ఏందా లేరా, అరే లేరా అంటే పెళ్లి కొడుకు కూడా లేచిపోవడం రెడీగా ఉన్నాడాడు. ఇప్పుడు పెళ్లి అయిపోయే పరిస్థితి, పెళ్లి కొడుకే లేచిపోతే పెళ్లి అయిపోతుంది. ఇక చూడండి ఎంత అవమానము. అలాంటి పరిస్థితుల్లో అదే గిన జరిగితే మళ్ళీ జీవితకాలంలో అమ్మాయికి పెళ్లి జరగదు. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి తరపోళ్ళు ఏసై దగ్గర, ఏసై తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా పెళ్లి అయిపోయేటట్టుందమ్మా, ఏసై దగ్గరికి ఏసై తల్లి వెళ్ళింది, అయ్యా పెళ్లి అయిపోయేటట్టుందా, నువ్వేదో చేయాలి, సరే చేస్తానమ్మా చేస్తానన్నాడు. ఈమె గబగబా ఆ తల్లి ఏం చేసింది తెలుసా, అక్కడ శిష్యులు ఉండే శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఈ మాట చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి అందంతే. యోహాను సువార్త 2:5 మనం ఆ మాట చూస్తాం, ఆయన మీతో చెప్పినది చేయండి అంతే. ఏంటి, ఎక్కడ, ఎలాగా, ఏం జరిగింది, ఏం జరగదు, ఏమి డిస్కషన్ వద్దు, ఆయన ఏం చెప్తా చేయండి, అద్భుతం చూస్తారని చెప్పింది. సరే ఆయన పిలిస్తే మనం వెళదామని ఎదురు చూస్తున్నారు. అరే అబ్బాయి రండ్రా అన్నాడు. వచ్చారు. ఏముందరు అక్కడ అన్నాడు. ఏముందయ్యా, ఖాళీ అయిపోయినా రాతి బాణలు ఉన్నాయ్యా, వాటి నీళ్ళతో నింపేయండి అన్నాడు. గబగబ వెళ్ళిపోయి బావిలో నీళ్ళు తోడుకొచ్చి మొత్తం వాళ్ళు ఎంతవరకు నింపారంటే, మీరు ఆ వాక్యం చదివితే వారు అంచుల మట్టుకు దాన్ని నీళ్ళతో నింపారు. ఎంతవరకు అంచుల మట్టుకు అని దాని అర్థం ఏంటి, ఫుల్గా ఇంకొంచెం పోసినా బయటపడిపోద్ది అనమాట. అంచు వరకు, అంచు వరకు నీళ్ళు వచ్చేసింది. అంచుల మట్టుకు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఫుల్గా చేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అది తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. ఆ నీళ్ళే తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చారు. విందు ప్రధానం ఏమంటాడు చెప్పనా, ఎంత బాగుందా ఈ రసం, ఇంకొంచెం పోయింది అన్నాడు. మళ్ళీ పోసారు, బా ఏం బాగుందా, ఇంకొంచెం పోయి, ఇంకొంచెం ఈలకే పిచ్చెక్కిపోతుంది. అరే రే, ఉత్త నీళ్ళు మనం మోసుకెళ్ళి తీసుకెళ్ళి దాంట్లో పోసాం కదరా, అదే ఉత్త నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాం కదరా, ఇదేంట్రా ఉత్త నీళ్ళు, ఎంత బాగుంది, ఎంత బాగుంది అన్నాడు, కొడతాడేమోరా అని చూస్తున్నారు. వీళ్ళ కొంచెం పోసుకుంటే బబ్బా ఏం మధురం, ఏం మధురం. ఎలా జరిగిందండి ఈ అద్భుతం అంటే, ఆయన ఏమన్నా నిలబడి హూమ్ ఫామ్ ఫటాక్ అని ఏమన్నా అన్నాడా, హూమ్ ఫామ్ ఫటాక్ లేదు, ఇటాక్ లేదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేశారు, అంతే అద్భుతానికి తర్కాణం. ఈ రోజున దేవుడు చెప్పినట్టు చేసే మనుషులు ఎక్కడున్నారో అక్కడ అద్భుతాలు ఆరంభమైపోతాయి. ఆరంభమైతే ఇక ఆపటం ఎవడ తరమో, ఆరంభమైతే అద్భుతాలే అద్భుతాలు, అద్భుతాలే అద్భుతాలు అనండి మీరు కూడా. అయితే బిగిన్ అవటమే ఆలస్యం. అది వాళ్ళు బిగిన్ అయితే మీకు ఏమైనా అభ్యంతరమా? నా జీవితంలో బిగిన్ అగునుగాక, కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో బిగిన్ అవ్వాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వేం చెప్తే అదికి నేను లోబడతానయ్యా, అది నాకు కష్టమైనా నాకు ఇబ్బంది అయినా మీ మాటకు నేను లోబడతానయ్యా అనే తీర్మానం మీదైతే ఖచ్చితంగా ఈరోజు అద్భుతాలు మీ జీవితంలో స్టార్ట్ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆ యోహాను సువార్తికుడు అద్భుతాలు స్టార్టింగ్ చెప్పాడు. ఆ స్టార్టింగ్ చెప్పి ఇంకా చెప్పి ఇంకా చెప్పి ఇంకా చెప్పి 21 అధ్యాయాలు చెప్పి అంటాడు చివరిలో యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా కలవు. ఆ కార్యాలన్నిటినీ రాస్తానికి నేను ఆరంభిస్తే అలా రాయబడిన గ్రంథాలు పెట్టడానికి భూలోకమైన చాలదని నాకు తోస్తుంది అన్నాడు. అంటే దేవుడు అన్ని కార్యాలు 3.5 సంవత్సరాలు చేశాడండి, లెక్క పెట్టలేని అన్ని కార్యాలు.
మీ జీవితాల్లో మళ్ళీ డిసెంబర్ వచ్చేటప్పటికి లెక్క పెట్టలేనన్ని కార్యాలు చేసేయబోతున్నాడు దేవుడు, లెక్క పెట్టలేనన్ని అద్భుతాలు చేయబోతున్నాడు మీ లైఫ్ లో. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళ రాత్రి బిగిన అవ్వబోతుంది మీలో నమ్మిన కొంతమంది జీవితాల్లో. అది బిగిన అవ్వాలంటే ఈ రోజు మీరు బిగిన్ చేయండి. ఏం బిగిన్ చేయాలి? ఆయన మీతో చెప్పిన వాక్య ప్రకారం చేయటానికి ఒక నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. ఎవరైనా మనం పరిశీలిస్తే చాలా సంగతులు మీకు చెప్పగలుగుతాను. లుకా శుభవార్త 5వ అధ్యాయంలో పేతురు దోణి తీసుకొని సముద్రంలోకి వెళ్ళాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. చేపలు దొరికే టైంలో ఈయన ఎంతో ప్రయాసపడ్డాడు, 100 సార్లు వల విసిరాడు, ఒక్క చేప దొరకలేదు. తెల్లారిపోయింది, ఇప్పుడు చేపలు దొరకవు, వెళ్ళిపోతాయి లోపలికి, ఈ పరిస్థితులు ఇంక అనవసరం అని చెప్పేసి వల లోపల లాగేసుకొని ఇక దోణి ఒడ్డుకు తీసుకొని వచ్చేసి ఇక లంగర్ వేసేసి ఇక వల కడుగుతూ ఉన్నాడు. పేతురు అన్నాడు, నిరాశతో వలకడుగుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేతురు అన్నాడు. తుల్లిపడ్డాడు. ఈరోజు నిరాశతో ఇక్కడికి వచ్చారేమో మీరు, ఏందిరా భగవంతుడా ఏం చేసినా నాకు పని చేయట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటి ఎక్కడ చేయి పెట్టినా ఆ ఊడ్చుకెళ్ళిపోతుంది, ఏంటి ఎక్కడ పాదం పెట్టినా మొత్తం ఊడ్చుకెళ్ళిపోతుంది, ఏంటి నాకు ఏది కలిసి రావట్లేదు, ఏంటి ఏంటో నా పరిస్థితులు అయిపోయింది, నా రాతి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని మీరు ఒకవేళ నిరాశగా వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో, నిరాశగా ఉన్న మిమ్మల్ని నిరీక్షణతో నింపటానికి నా యేసయ్య ఈ రేవుకి వచ్చాడు మీకోసం. ఆ రోజు నా రేవుకి వచ్చాడు నిరాశతో ఉన్న పేతురు కోసం. ఈరోజు నిరాశ నిస్పృహతో మీకోసమే నా యేసయ్య ఈ రేవుకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రేవుకి వచ్చిన ఏసే అంటాడు, నీ ధోనిస్తావా అన్నాడు. తీసుకో ప్రభా అని ధోనిచ్చాడు. ఆయన వాక్యం బోధించడం ప్రారంభించాడు. మీరు ఇలాంత శ్రద్ధగా వింటున్నారో, పేతురు కూడా నిరాశతో ఉన్నా సరే వాక్యం శ్రద్ధగా విన్నాడని. ఈరోజు మీరు నిరాశతో ఉన్నా సరే కూర్చొని శ్రద్ధగా వాక్యం వింటున్నారే, ఆయన కూడా అలాగే శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా వాక్యం వినేటప్పటికి దేవుడు ఇన్స్పైర్ అయిపోయాడండి. ఏమంటే శ్రద్ధగా వినే వాళ్ళ పట్ల దేవుడు ఇన్స్పైర్ అవుతాడు అంటే ఆయన చెలించిపోతాడు అంతే. ఆయన శ్రద్ధగా వినేవారిని బట్టి చెలించిపోతాడు. ఆయన చెలించిపోయి స్పందించి ఆయన అంటాడు, వెంటనే అన్నాడు, పేతురు ఏంటి సమస్య? అలా ఆయన సమస్య ఏంటో చూడగానే అర్థమైపోయింది ఏసైకి. మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాదు, నా ఏసైకి చెప్పాల్సిన అవసరం. మనం అడిగే ముందే మన అక్కరేంటో ఎరిగిన దేవుడు ఆయన. మనం అడగక మునిపే మన అక్కర తీర్చగలిగిన దేవుడు ఆయన. ఊహలకు అందని కార్యాలు చేసే దేవుడు ఆయన. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ గుండె లోతుల్లో ఏ వేదన ఉందో అది గ్రహించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఏ వేదన మీ గుండెలను పిండేస్తుందో అది బాహాటంగా చూడగలిగిన దేవుడు ఆయన. ఈ రోజున మీ గుండెను తెప్పరల చేసి మిమ్మల్ని ఇక్కడ ఆనంద భరితులుగా చేసి ఈ స్థలము నుండి నా యేసయ్య పంపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, చెప్పండి. అది మీరే కావాలి, కావాలి. అది మీరే కావాలి, కావాలి. పేతురుతో అంటాడు, పేతురు తీ దోణి అన్నాడు, పద లోపలికి అన్నాడు, వెయ్యి వల అన్నాడు. ఇప్పుడు దానికి పేతురు అంటాడు, రాత్రంతా అదే పనిలో ఉన్నానయ్యా, కానీ ఒక్క చేప దొరకల, నువ్వు చెప్పావు కదా నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా అని అక్కడే ఉన్నాడు. ఆయన చెప్పాలి అన్నాడు కానీ అక్కడే ఉన్నాడు. అది మన విషయం అయితే అది ఆయన ఏం చేశారు తెలుసా? లుకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో వారాలాగు చేసి చేస్తే వచ్చింది. అనుకొని నిలబడితే రాదు. మనం అనుకున్నాం కదా సంవత్సరాలు చాలాసార్లు చేద్దామని, చేశామా? ఎవరికి మట్టుకు వాళ్ళు ప్రశ్నించుకోండి, చేశామా? ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటుంటే నాతోనే దేవుడు మాట్లాడు, ఇవాళ వాక్యం అంతా నా కోసమే మాట్లాడు, ఇవాళ నిజంగా నేను తీర్మానం చేసుకున్నా ఇక్కడ నుండి దేవుడు ఎలా చెప్తే అలా చేద్దామని తీర్మానాలు ఎన్నిసార్లు చేసుకోలేదు? తీర్మానాల ప్రకారం ఎన్నిసార్లు మీరు నడిచారని మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు అనుకున్నాం కానీ చేయలేదు, కానీ వీళ్ళు అనుకుని ఆగిపోలా, అనుకున్న ప్రకారం వాళ్ళు చేశారు. అక్కడ అదే రాయబడింది, వారు అలాగూ చేస్తే. ఇప్పుడు ఎన్ని చేపలు పడి? తారమైన చేపలు. ఆ చేపలతో వాళ్ళ పిగిలిపోద్దేమని భయం వేసింది. అవతలను కూడా సహాయం కోరాడు, వాళ్ళు కూడా దోణి వేసుకుని వచ్చారు. అందరు కలిసి దాన్ని బయటకు లాగి ఈ దోణిలో పోస్తే దోణంతా నిండిపోయింది, ఇంకా బోడని చేపలు ఉన్నాయి. ఆ దోణిలో కూడా వేసారండి, 2 దోణులు నిండి పొరిలిపోతాను అని. నా ఏసయ్య చేశాడు కార్యం అంటే నీకు అవసరమైన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తాడు ఆయన. అది నా ఏసయ్య స్టైల్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయన చేయటానికి ఈ రాత్రి మిమ్మల్ని తెచ్చాడు, ఈ రాత్రి ఆయన వచ్చాడు. ఆయన కార్యం మొదలు పెట్టాలంటే ముందు ఎవరు మొదలు పెట్టాలి? కొంతమంది తర్కవాదులు ఏమంటారు చెప్పన, ఆయన ఎగిన గొప్ప దేవుడైతే, ఆయన ఎగిన శక్తిమంతుడైతే, ఆయన ఎగిన చేయగలిగిన దేవుడైతే చేయమనండి, అప్పుడు మేమంతా ఆయన ఎలా చెప్తారో చేస్తాం. నో, ఆయన చెప్పినట్టు చేసే మనుషుల దగ్గరే ఆయన కార్యం చేయటానికి ఆరంభిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన నీ సమస్య అది ఎంత లావుదైనా సరే అట్ట చిటికేసిన తేలికలో తీర్చేయగలడు ఆయన. ఆమెన్, ఆమెన్. చచ్చిపోయాడు లాజరు, పాతి పెట్టేశారు తీసుకెళ్ళి, కుళ్ళిపోయింది శవం. 4 రోజుల తర్వాత వచ్చాడు, ఆ రాయి తీయండి అన్నాడు. రాయి తీయటానికి వీళ్ళు లోపడ్డారు కాబట్టి
చచ్చిపోయి కుళ్ళిపోయిన శవం ముందుకొచ్చి నిలబడేటట్టు చేశాడు యేసయ్య. అది ఎవడో చేయలేంది, ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. కానీ ఆయన రాయి తీయమంటే తీసే మనుషులు కావాలి. అక్కడ ఏముంది, అక్కడ అన్నాడు, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకురండి అన్నాడు. చేతిలో తీసుకున్నాడు, లైన్ లైన్ కూర్చోబెట్టను అన్నాడు. నువ్వు చెయ్యాయి అప్పుడు కూర్చోబెడతాననే మనుషులు లేరు అక్కడ. ఆయన చెప్తే వెంటనే చేసే మనుషులు ఉన్నారు అక్కడ. లైన్ లైన్ కూర్చోబెట్టారు, ముక్కలు చేసి ఇక్కడేసి తీసుకెళ్ళి కడుపు నిండా పెట్టండి అన్నారు. చిన్న కుప్ప, చిన్న కుప్పే కడుపు నిండా పెట్టండి అన్నాడు. ఏసైను ఈ కుప్పని చూడలేదు వాళ్ళు. ఏసై చెప్పాడు చేద్దామని చేయి తీసి ఇక పంచిపెట్టడం బిగిన్ చేశారు. వీళ్ళు బిగిన్ చేశారు దేవుని కార్యం, దేవుడు చెప్పినట్టు చేయడం బిగిన్ చేశారు. కుప్ప పెరిగిపోతానే ఉందండి, కుప్ప పెరిగిపోతానే ఉందండి, కుప్ప పెరిగిపోతానే ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చేసే మనుషులు ఎక్కడున్నారో అక్కడ ఇలాంటి అద్భుతాలు చూస్తామండి. అద్భుతాలు నిలిచిపోయినాయి అంటాడు ఎవడాడు. టెలివిజన్ పరంగా నేను అడుగుతున్నాను, ఎవరండి అద్భుతాలు నిలిచిపోయిందని చెప్పింది? ఆయన చెప్పిన మాట ప్రకారం చేసే మనుషులు ఆగిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం అది కష్టమైన నిష్ఠూరమైన చేసే మనుషులు తగ్గిపోయారంటాను నేను. నీ ఇంటిలో ఈ టెలివిజన్ వీక్షిస్తున్న నీ ఇంటిలో నువ్వు చేసే మనిషివైతే నీ ఇంటిలో ఈరోజు రాత్రి నుండి ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన అద్భుతాలు బిగించేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా వీక్షిస్తున్న మీ అందరికీ అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఆటంకం ఎంత పెద్దదైనా కావచ్చు, నా దేవుడు తలుచుకుంటే ఎర్ర సముద్రమైనా ఎరికో కోట కూడా యొర్దాను నది అయినా అది ఏదైనా ఆయన ముందు బలాదోర్ బలాదోర్ ఆయన ముందు ఏది నిలవలేదు, నిలవలేదు. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, కావచ్చు. నీ బాధ ఎంత పెద్దదైనా కావచ్చు, నీ రోగం ఎంత పెద్దదైనా కావచ్చు, నా ఏసే చిటికేస్తే ఆ చిట్టుకు శబ్దానికి అది ఆగిపోవాల్సిందంతే. ఉవ్వెత్తున వస్తుంది సముద్రం పొంగుకుంటూ, ఏయ్ నోరు మొయ్ అన్నాడు. కన్నేర చేశాడు, గాలి సముద్రం కూడా మిక్కిలి. నువ్వు ఆయన మాట వింటే నీ మీదకు వచ్చిన సమస్యతో ఆయన మాట్లాడతాడు, నీ మీదకు వచ్చిన సమస్యను ఆయన గద్దిస్తాడు నువ్వు ఆయన మాట వినే వ్యక్తివైతే. ఈరోజు ఆయన ఎడ్డుమంటే తిడ్డమనే మనుషులు మనమైతే మన తరఫున సమస్యతో ఆయన మాట్లాడు. నీ మీదకు వచ్చే ఉవ్వెత్తున వచ్చే సమస్య, ఏయ్ అన్నాడు. నువ్వేయి అంటే నిన్ను ఒక తోపు దోసి కింద పడేస్తుంది ఆ సమస్య. కానీ ఏసే ఏయ్ అన్నాడు, వెనక్కి తిరిగి పారిపోవాల్సింది. అది నిన్నాళ్ళు భయభ్రాంతులు చేసిన ఆ సమస్యలన్నిటినీ అనండి ఒకసారి చిటికేయండి. అంత తేలిగ్గా నా ఏసే కార్యం చేయబోతున్నాడు, అంత తేలిగ్గా నా ఏసే కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆయన చెప్పినట్లు దీంట్లో ఫినిషింగ్ ఒక మాట మీకు గుర్తు చేసి నేను రెండో పాయింట్కి వెళ్తాను. ద్వితీయ పేచకాండం 28వ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనం పరిశీలిస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలాగెలాగా? శ్రద్ధగా విని. నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలన్నీ ఎవరి మీదకి వస్తాయి? మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయంట. ఏంటి ఆ దీవెనలు? నువ్వు పట్టణంలోకి వెళ్తే దీవించబడతావు, పొలంలోకి వెళ్తే దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుద్ది, నీ భూఫలం దీవించబడుద్ది, నీ దీవించబడతాయి, నీ దుక్కెటెద్దలు దీవించబడతాయి, నీ గంప పిండి పిసుకునే తొట్టి దీవించబడుద్ది, ఇంట్లోకి వచ్చేటప్పుడు నువ్వు దీవించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, నీ కొట్లలో నీ ప్రయత్నాలన్నింటిలో నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ దేశం మీద వర్షం దాని కాలం మీద కురిపించడకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడకు ఆకాశమైన తన మంచి ధనని తెరుస్తాడు. నువ్వు పైవాణిగా ఉంటావు కానీ కింద వాణిగా ఉండవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఏంటండి దీవెనలు? 14 వచనాలన్నీ దీవెనలే కదండి. ఎవరి మీదకి వస్తాయి దీవెనలు? బాగా 10 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారి మీద, వారానికి కనీసం 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళకి, రోజుకి 8 గంటలు ప్రార్థన చేసేవాళ్ళకి, ఇవన్నీ ఒక్కంతో ఆయన చెప్పినట్టు చేస్తే నువ్వు చేసే భక్తి అంతా నీకు యాడ్ అయింది. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయకుండా నువ్వు ఎంతైనా భక్తి చేయి అంత బూడిదలో పోసినట్టు అయిపోద్ది. కాబట్టి గత సంవత్సరాల్లో మన భక్తి ఎక్కడ పోసాం, ఈ సంవత్సరం మన భక్తి బూడిదలో పోయకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఆయన చెప్పినట్టుగా మనం సిలివేసుకుందాం. ఈరోజు నుండి ప్రభువా వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా, వాక్యం ఎలా చెప్తే అలా చేస్తానయ్యా అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి. ఈరోజు మొదలుకొని దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం
ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టి నగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగులకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.